కొడంగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొడంగల్ను మహబూబ్నగర్లోనే కొనసాగించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ను మహబూబ్నగర్లోనే కొనసాగించాలని, దుద్యాలను మండలంగా చేయాలన్నారు. అలాగే స్థానిక టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గురునాథ్ రెడ్డి గారు కూడా మద్దతు ఇవ్వాలన్నారు. సీఎం గారితో కలిసి తమ యొక్క ప్రజల అభిప్రాయాలను తెలియజేసేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోరిక మేరకు పార్టీలకు అతీతంగా కొడంగల్ను కాపాడుకుందామన్నారు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేద్దాం, అన్ని గ్రామాల గ్రామ సభల తీర్మానాలు ఉన్నాయి మన దగ్గర. ప్రజలందరూ మహబూబ్నగర్ ఉండాలి, కొడంగల్ రెవెన్యూ డివిజన్ కావాలి, దుద్యాల కొత్త మండలం కావాలని కోరుకుంటున్నారు. మీ వయసును మీకు ప్రజలు గతంలో వేసిన ఓట్లకు దృష్టిలో పెట్టుకోలేనా? మీరు నిర్ణయం తీసుకొని ముందుకు రండి. ఈ కొడంగల్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుదాం, ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూద్దాం. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది. కాబట్టి పెద్దలకు, గురునాథ్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర సమయం తీసుకోండి. మీ నాయకత్వంలో నేను కూడా నడుస్తా. మన సర్పంచులను, మన ఎంపీలను, మన ఎంపీ అందరినీ తీసుకొని పోదాం ముఖ్యమంత్రి దగ్గరికి. మన ప్రజల ఆవేదన, ప్రజల కష్టాలు, ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీతో పాటు నడవడానికి నాకు అభ్యంతరం లేదు. నేను ఈ వేదిక మీద నుంచి బహిరంగంగా పెద్దలు, మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పెద్దలుగా మీరు ప్రజలకు మంచేదో చెడేదో ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విచక్షణ మాకున్నది. మీరు ముఖ్యమంత్రి గారి చేత సమయం తీసుకోండి, మేమందరం వస్తాం, వీళ్ళందరినీ తీసుకెళ్దాం. ఇవాళ కొడంగల్ చౌరస్తాలో తుమ్ముకు తూలికి తిండి తినక మంచినీళ్ళు దాకా కూర్చున్న వాళ్ళను, ప్రజాప్రతినిధులను తీసుకెళ్ళి సమయం తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఒకవేళ బిజీ కార్యక్రమాలలో ఉండి మనకి ఇమ్మీడియట్గా సమయం ఇవ్వకపోతే, ఈ రోజు నుంచి వారం రోజులు మీకు సమయం ఇస్తున్నాము. ఈ వారం రోజులలో ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రి గారు సమయం తీసుకోండి, మేమందరం కూడా